కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు ఏదో కొత్త టీం పెట్టిండట 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి, వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో కట్టిండ్రు, బఫర్ జోన్లో కట్టిండ్రు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులతో మీరు మీ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా. ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క ఎఫ్టీఎల్లు, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అదివరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు, ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, ఎఫ్టీఎల్ చూడలేదు, బఫర్ చూడలేదు, ఏజ్ చూడలేదు, కట్టిపారేసినారు, ఇచ్చి పారేసినారు. ఈరోజేమో ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసినారు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా, ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడు ఉన్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను, మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట, దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 150,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు, నేను ఒకటి అడుగుతా ఉన్నా మూసీ